ముందుగా మీకు ఒకటే మాట, ధైర్యంగా ఉండండి. ఎవరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మీ ఇండ్లు ముట్టుకోకుండా అవసరమైతే మేమే ఒక రక్షణ కవచంలాగా గోడగా మేము ఎమ్మెల్యేలు అందరం వచ్చి మీకు నిలబడతాం. బుల్డోజర్ వచ్చినా ఏ జేసీబీలు వచ్చినా ముందు మమ్మల్ని ఎత్తాలి తప్ప మీ ఇళ్లను ఎత్తనిచ్చే ప్రశ్నే లేదు. ధైర్యంగా ఉండండి. కొంతమంది చెల్లెళ్ళు కొంతమంది మాట్లాడుతూ తమ ఆవేదన వెలుగుచ్చుతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ హైడ్రా పుణ్యమాని ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు, మూడు ప్రాణాలు పోయినాయి ఇప్పటికే. ఇంకెవరు చనిపోవద్దు దయచేసి. అలాంటి ధైర్యాన్ని కోల్పోయే పని చేయకండి. వీఆర్ ఆల్ విత్ యూ. ఎట్టి పరిస్థితుల్లో మీది న్యాయబద్ధమైన కోరిక. ఇందాక చాలామంది డాక్యుమెంట్లు తెచ్చిచ్చారు. ఇదొక లేఅవుటు, విశాల్ నగర్ కాలనీ లేఅవుట్. ఎప్పుడు అప్రూవ్ చేశారు? 1994. అప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. 94లో లేఅవుట్ వచ్చింది. తర్వాత వీళ్ళకు మున్సిపల్ ఇంటి అనుమతులు ఉన్నాయి, వీళ్లకు ఎలక్ట్రిసిటీ బిల్లు కడుతున్నారు, వాటర్ ట్యాక్స్ కడుతున్నారు, మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కొనుక్కుంటే, రిజిస్టర్ చేస్తే డాక్యుమెంట్, రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంది. దీని మీద బ్యాంకు లోన్లు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ పేదల తప్ప ఎక్కడున్నది? నీ కాంగ్రెస్ ప్రభుత్వమే నాడు అధికారంలో ఉన్నప్పుడు లేఅవుట్ అప్రూవల్ ఇచ్చింది, రిజిస్ట్రేషన్లు చేసింది, మున్సిపల్ అనుమతులు ఇచ్చింది, ఇల్లు కట్టుకున్నాక యూటిలైజేషన్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది. అంటే మీ తప్పిదాలకు పేదలు ఎందుకు బలి కావాలి అని అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డిని. అంటే నువ్వు మూర్ఖంగా అనవసరంగా ఏదో మూసి ప్రాజెక్ట్ చేస్తా అని చెప్పి ఇలా పేదల ఉసురు పోసుకోవడం మానుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరేం చెప్పిండ్రు, ఇందిరమ్మ పాలన, ఇందిరమ్మ పాలన అన్నారు. ఇందిరమ్మ పాలన ఏం చెప్తుంది? గరీబీకు హఠావ్ అంటది. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుందంటే గరీబంకు హఠావ్ అంటుండ్రు. యా తుమ్ గరీబీకు హఠానా చాతే, యా గరీబంకు హఠానా చాతే మై పూచినా చాతా. ఏంది ఇందిరమ్మ పాలన అంటే పేదలకు కూడు గుడ్డ నీడిచ్చేది ఇందిరమ్మ పాలన. కానీ నీ ఇందిరమ్మ పాలన పేదల బతుకులు కూల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నావు, పేదలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇలా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ అంటే హస్తం గుర్తు. హస్తం గుర్తు అంటే మీరు అప్పన్న హస్తం ఇస్తారా, భస్మాసుర హస్తం అవుతారా? బుల్డోజర్కి రాజ్యమైంది. రాహుల్ గాంధీ పొద్దుగా లేస్తే టీవీలలో మాట్లాడుతుండు, బుల్డోజర్ రాజ్ నహి చెలేగా అంటాడు. తెలంగాణమే క్యా చెల్రా రాహుల్ గాంధీ, తెలంగాణమే ఆజ్ బుల్డోజర్ కా రాజ్ చెల్రా. ఏ కామ్ కరో ఓ ఆప్కా హాత్ కా నిశానా నికాల్ కే బుల్డోజర్ కా నిశానా రఖ్ లో తుమ్. క్యా సమజే, హస్తం గుర్తు చేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకో. ఏం పేదలను బుల్డోజర్లు పెట్టి ఇబ్బంది పెడతారా? పాపం ఆ గర్భిణీ స్త్రీ, అమ్మాయి పేరు మర్చిపోయిన, 9 నెలల నిండు గర్భని సరిత అనే అమ్మాయి ఇక్కడికి వచ్చి నెల రోజుల నుంచి నిద్రపోతలేనన్నా, కంటి మీద కురుకు లేదని 9 నెలల గర్భిణీ మాట్లాడుతూ ఉంది. నిన్న తెలంగాణ భవన్కి వచ్చి అక్క చెల్లెలు మాట్లాడుతుంటే నా కళ్ళల్లో నీళ్లు ఆగలే, నీళ్లు కారిపోయినాయి నాకు తెలియకుండానే. నాకు అర్థమైతలేదు ఈ రేవంత్ రెడ్డిది రాతి గుండెనా ఇంకేమన్నా గుండెనా, నాకైతే అర్థమైతలేదు. మీ బాధలు వింటుంటే, మీ కన్నీళ్లు చూస్తుంటే రాతి గుండె కూడా కరిగిపోతుంది. కానీ రేవంత్ రెడ్డి గుండె ఎందుకు కరుగుతలేదో నాకైతే అర్థమైతలేదు. ఆయన ఈ రేవంత్ రెడ్డి ఆయన ఏదో పెద్ద శుద్ధ పూస లెక్క మాట్లాడుతుండు. కొడంగల్ ఆయన కట్టుకున్న ఇల్లే చెప్పుకుంటలు ఉన్నది. రేవంత్ రెడ్డి నువ్వు కట్టుకున్న ఇల్లు రెడ్డి కుంటలో సర్వే నంబర్ 1138లో నీ ఇల్లుంది కదా. ఫస్ట్ నీ ఇల్లు ఫస్ట్ నీ ఇల్లు కూడగొట్టు. నీ ఇల్లే రెడ్డి కుంటలు ఉన్నది, నీ తమ్ముని ఇల్లే ఎఫ్టీఎల్ ఉన్నది. నీ తమ్మునికో రూలు, నీకో రూలు, గరిబులకు ఒక రూల్ అని నేను అడుగుతా ఉన్నా. ఇదెక్కడ న్యాయం? ఈ పేదలు ఎంతో జీవితకాలం కష్టపడి ఒకరు ఇల్లు కట్టుకుంటారు. ఇందాక ఒక ఇద్దరు పాపం, ఒక అమ్మ మిలిటరీ అని చెప్పింది, సరిత అని, వాళ్ళ భర్త పేరు సుభాష్ ప్రసాద్ మిలిటరీలో పనిచేస్తాడని చెప్పింది. ఇంకొక ఆయన చిరంజీవి కూడా నేను మిలిటరీలో రిటైర్ అయ్యానని వచ్చాడు. అంటే వాళ్ళు పాపం దేశాన్ని కాపాడింది. ఈ దేశాన్ని కాపాడడం కోసం దేశ సరిహద్దుల్లో వాళ్ళు పనిచేసి
కంటికి రెప్పలాగా ఈ దేశాన్ని కాపాడిన సైనికులు తమ ఇల్లును కాపాడుకోవడానికి ఇలా తండ్లాడుతున్నారు. దేశాన్ని కాపాడిన వాళ్ళు తమ ఇల్లును కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం కనికరం లేకుండా మాట్లాడుతూ ఉంది. ఎంత దుర్మార్గం! ఇలా ఇందాక ఒక మిత్రులు మాట్లాడుతూ హసన్ గారు అనుకుంటా, ఆయన ఒక మాట అన్నాడు, నీ ప్రభుత్వం యొక్క జీవితకాలం 5 ఏళ్ళు, కానీ మా ఇల్లు అనేది జీవిత కాలపు కళ. ఒక కుటుంబానికి, ఒక కుటుంబం యొక్క ఒక జనరేషన్ కళ. మా నీ 5 ఏళ్ళ ప్రభుత్వం మా జీవిత కాలపు కళను ఎలా కూలుస్తారు, నీకు హక్కెక్కడిది అని చెప్పి హసన్ గారు విశాల్ నగర్ నుంచి ఆయన వచ్చి మాట్లాడారు. ఇన్ని విన్న తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు ఎందుకు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు? చేయడానికి చాలా ఉన్నాయి. నీ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తా అని మాట ఇచ్చినావు, గా పనిచేసే ప్రయత్నం చేయి, దానికి డబ్బులు లేవంటుండు. రైతులకు 7,500 రైతు బంధు ఇస్తా అన్నాడు, గా పనిచేయవంటే దానికి డబ్బులు లేవు అని మాట్లాడుతున్నాడు. మహిళలకు 2,500 ఇస్తా అన్నాడు, ఇంకెప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అంటే డబ్బులు లేవు అంటున్నాడు. ఉద్యోగస్తులకు డిఏఏమంటే డబ్బులు లేవంటున్నాడు. మూసి మాత్రం 150,000 కోట్లు కట్టాడు, దీనికి ఆడికెలు వస్తాయి డబ్బులు? దీనికి ఆడికెలు వస్తాయి డబ్బులు అని అడుగుతా ఉన్నా. ముందు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టు. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టళ్లలో పిల్లలకు అన్నం పెడతలేదు. 6 నెలలకేళ్ళు నువ్వు మెస్ ఛార్జీలు కూడా ఇవ్వలే. గా పిల్లలకు పేదవాళ్లకు అన్నం పెట్టమంటే పైసలు లేవంటావు. సుందరీకరణ, మూసి సుందరీకరణ పేరు మీద 150,000 కోట్లు ఖర్చు పెట్టా అంటే ఇది అయ్యే పనా? పైసలు నువ్వు ముందు 100,000 కోట్లు డిపాజిట్ చేయి, 100,000 కోట్లు డిపాజిట్ చేయి, పైసలు లేవు కానీ పేదోళ్ళ ఇండ్లు కూడా కొట్టడట, పేదవాళ్ళని నిద్ర లేకుండా చేస్తూ ఉన్నాడు. అందువల్ల మీరెవరు భయపడద్దు. ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం ప్రతిపక్షం అనేది, ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రశ్నించడానికే ప్రతిపక్షం ఉంటుంది. మా మధుసూదనాచారి గారు ప్రతిపక్ష నేతగా శాసన మండలిలో ఉండి వారి వాళ్ళ మీ ముందుకు వచ్చారు. కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మేమందరం కూడా అసెంబ్లీలోనైనా బయటైనా ఈ ప్రభుత్వం యొక్క తప్పిదాన్ని ఎత్తి చూపుతాం, ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తాం, మీ తెరువు రాకుండా కాపాడుకునే బాధ్యత మాది మాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మా శ్రీనివాస్ యాదవ్ అన్నాడు, మా అన్నగారు, అవసరమైతే కాలనీకి ఒక ఎమ్మెల్యే వచ్చి పండుకుంటాం, బుల్డోజర్ వస్తే ముందు మమ్మల్ని కూలగొట్టాలి, మమ్మల్ని కొట్టాలి తప్ప మీ ఇల్లు కొట్టడానికి అవకాశం లేదు, అంత దూరమైన ఉంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం, భయపడద్దు. ఎందుకంటే మీరు జీవితకాలం కష్టపడ్డారు. ఇంక 20 ఏళ్ళు 30 ఏళ్ళు దాకా మీ ఇన్స్టాల్మెంట్లు ఉన్నాయి బ్యాంకులలో. ఇది ఇల్లు కూలగొట్టాడు బ్యాంకు అడుగుకుంటాడా? ఏడుండాలి, ఉండడానికి ఏడుండాలి, బ్యాంకులో ఇన్స్టాల్మెంట్ ఎడగట్టాలి, వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి అని అడుగుతా ఉన్నా. అందువల్ల ఇది మీది న్యాయమైనటువంటి డిమాండు, ఎవరు కూడా ఆందోళన చెందొద్దు.